డ్రైనేజీ పనులు పూర్తిగా తొలగించి నాణ్యత లేని కల్వర్టులు నిర్మిస్తూ నాయకులు జేబులు నింపుకుంటున్నారని ఇచ్చోడ మండలం కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్ పలు విమర్శలు చేశారు. వేలాది మంది అర్హులు ప్రతిరోజు అర్జీలు తీసుకుని మున్సిపాలిటీకి వచ్చినా పట్టించుకునే నాదుడు కరువయ్యాడని అన్నారు. ఆదిలాబాద్ గ్రేడ్ 1 మున్సిపాలిటీ దీని కమిషనర్గా గ్రేడ్ 3 అధికారిని ఇన్ఛార్జిగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమృత పథకం ద్వారా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 100 కోట్లు విడుదల చేస్తే తెరాస ప్రభుత్వం దాన్ని దారి మళ్లించిందని చెప్పారు. కరోనా సమయంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, వితంతు పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఇలాగే ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకునేది లేదు అని, జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అభివృద్ధి పనుల మీద బీజేపీ దృష్టి పెట్టింది. కొందరు ప్రజాప్రతినిధులు ఇచ్చోడలో పరిస్థితులు నడుస్తున్నాయి, చాలా సంతోషమైన విషయం. కానీ అక్కడ నాణ్యత లేనటువంటి ఇసుక ప్లస్ దుబ్బను యూజ్ చేస్తున్నారు, అది చాలా రాంగ్. వాళ్ళు వెంటనే ఇసుక మంచి క్వాలిటీ ఉన్నది కానీ సిమెంట్ మంచిగా యూజ్ చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. గతంలో సీసీ రోడ్లు నిర్మించారు, బీసేవా నుండి శివాజ్ చౌక్ వరకు నిర్మించి 6 నెలలు లేదా సంవత్సరంలో గడుస్తుంది. ప్రజెంట్ అక్కడ వెళ్తే మనం సీసీ రోడ్డు మీద కాంక్రీట్ వేసింది, దాని మీద ఉన్న సిమెంట్ ఎటువైనట్టు, ఇసుక ఎటువైనట్టు. మరి నాణ్యత లేని, పరిమాణం లేనటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మిస్తే రేపటినాడు ప్రజలు ఇబ్బందులు అవుతున్నాయి. ప్రజలే కదా పోయేటి సొమ్ము అంతా, ప్రజల సొమ్ము పోయి ప్రజా అధికారుల జేబులు నిండుతున్నాయి. ఇవాళ తక్షణం ఎటువంటి పనులు ఉన్నా గానీ వెంటనే అధికారులు స్పందించి తమ చర్యలు తీసుకోవాలని మా యొక్క డిమాండ్. ఇచ్చోడలో ప్రజారత్న రోడ్డు మన రాజకీయ నేతల మడిగిల ముంగట నాలిని తీస్తలేరు. ఆ వర్షపు నీళ్లు మొత్తం సుభాష్ నగర్ లో చేరి ప్రతి ఇంట్లో పోతున్నాయి. గ్రామ పంచాయత్ వాళ్ళు వెంటనే దీనికి స్పందించి ఆ షటర్ల ముంగటానికి నాని స్ట్రేట్ తీసి ఆ నీటిని డైరెక్ట్ దిశ పెట్టాలని కోరుతున్నాం. లేడీ ఏడాల కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్తున్నాం.